నేను మొదటి నుండి కూడా అధికారులని చాలా గౌరవిస్తాను, నా దగ్గర పెట్టుకుంటాను, చాలా మర్యాద ఇస్తాను. అది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది. కానీ ఇంక చంద్రబాబు శిష్యుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ఆయన ఏమైపోయినాడని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిన తర్వాత, ఐటీ అధికారులే ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని కూడా అడుగుతున్నాం. ఆయన శిష్యుడే కదా, ఆయనకు అవసరమైనప్పుడల్లా సూట్ కేసులు పంపిస్తుంటాడు చంద్రబాబు. వాడుకోవడం వదిలేయడం చంద్రబాబు నైజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి, ఏం మాట్లాడతారో చెప్పాలి కదా. చంద్రబాబు, చంద్రబాబు కొడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకు తినేశారు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే బయట పెట్టారు. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తాడా? ఏ విధమైనటువంటి స్పందన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. చంద్రబాబు సమాధానం చెప్పాలి, లోకేష్ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అంతే తప్ప బయట వాళ్ళని తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు కదా. మేమైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తానే ఉన్నాం, ఆరోపణలకి కట్టుబడి ఉన్నాం, సాక్ష్యాధారాలతో కూడా నిరూపించాం. ఏం అమరావతి, ఎవరు ఉన్నా అమరావతి చుట్టూ భూములు, అదొక పెద్ద స్కామ్. అది అక్కడ రైతులు స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళని మేము అనట్లేదు. ఎవరు కొన్నారు? అన్ని వేల ఎకరాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నారు? అమరావతి అక్కడే పెట్టబోతున్నామని చెప్పేసి భూములు కొనిపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? వల్ల దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, లోకేష్ ని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ ఐటీ దాడులు చేసి ప్రకటించారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పేదలకు అదంతా కూడా తిరిగి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ముందుకు రావాలి. ఇంకొక మాట కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఈయన బయటకు వచ్చేస్తా అంట. ఎవడు చెప్పాడు భారతీయ జనతా పార్టీతో కలుస్తున్నామని? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించి తెలుగుదేశానికి సంబంధించిన మానస పుత్రిక ఈనాడులో రాశారు వేరే విధంగా. దాన్ని కూడా మా బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఖండించారు, లెటర్ రాశారు రామోజీరావు గారికి. నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను పంపించిన లెటర్ కూడా మీరు ప్రముఖంగా ప్రకటించాలి ఈరోజు ఈనాడులోనని చెప్పి పంపించడం జరిగింది. మేము చెప్పామా, మేము కలిస్తే అంట ఈయన వెళ్ళిపోతాడంట. ఈయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఎన్ని పార్టీలతో తాలిబొట్టు కట్టించుకున్నాడు, ఎంతమందికి విడాకులు ఇచ్చాడు, నీ బ్రతుకెంత, నువ్వెంత పవన్ కళ్యాణ్, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతావు. ఇప్పుడు నీ స్టాండ్ ఏందో చెప్పు. చంద్రబాబు, లోకేష్ దగ్గర డబ్బులు దొరికాయి, వాళ్ళ పిఏ దగ్గర 2,000 కోట్ల డబ్బు దొరికింది. దీని మీద నువ్వు ముందు స్పందించు. ఏడు ఎవరు బీజేపీతో కలవడంలా, ఇంకొకరితో కలుస్తామని మేము చెప్పలా. మా స్టాండ్ మాదే, మా స్టేట్ లో. నీదేంది చెప్పు ముందు. మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే, ఇతను మీడియా ముందుకు వచ్చి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు అతని యొక్క వ్యక్తిగత జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే బాబు, ప్రసన్న కుమార్ రెడ్డి లత్కూర్, నీకే చెప్తున్నా, ఐఎమ్ జన సైనిక్, నా పేరు బాబీ నాయుడు, నేను నీకే సవాల్ ఇస్తున్నా. నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం నేను చెప్తా, నేను అడిగిన ప్రతిదానికి సమాధానం నువ్వు చెప్పగలవా? ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు పొత్తు కోసం ఏదో అన్నారో పొత్తుకుని, అరే బాబు నువ్వు పొత్తు పెట్టుకుంటావో, కడ్డాయిలో దుప్పట్లు కప్పుకుంటావో, ఏదో పెట్టుకో, మాకు అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు, అది కూడా మీడియా వాళ్ళు అడిగితే. ఏమని, బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుంటుందంట కదా, మీ ఉద్దేశం ఏంటి అని. దానికి పవన్ కళ్యాణ్ గారు సూటిగా సుత్తి లేకుండా నిజాయితీగా చెప్పాడు, వైసీపీ బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే అందులో నేనుండను అని. అర్థమైందా? ఇది క్లారిటీ. నువ్వేం మాట్లాడుతున్నావు? వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నావు అంట, ఇటు చూసి వచ్చాడా చేసే? అరే లత్కూర్,
చూసొచ్చాడా చేసొచ్చాడా అని అడగాల్సిన మాట నువ్వు మీడియాని అడుగు. మీడియాలో వచ్చిన న్యూస్ అది. మీడియా వాళ్ళు చెప్పారు వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి అని. అడిగి నీ గుద్దలో దమ్ముంటే నువ్వు తినేది. అయితే నువ్వు అడగాల్సింది ఎవరినే, మీడియా వాళ్ళని ప్రశ్నించు. ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు చెప్తారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారిని అడిగిన దానికి బరాబర్ సమాధానం చెప్పారు. ఒక మొగాడిలా అన్ని జాతి పరుళ్ళ తెలిసి తెలియని తింగర మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమాక దోలు తీసేస్తాను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి నువ్వు మాట్లాడటం జరిగింది. ఒరే ముదనష్టపు ఎదవా, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా మొత్తం అన్ని పార్టీలు తిరుగుతూ మూడు నాలుగు పార్టీలు మారి ఆఖరికి దిక్కు దివానా లేక వైసీపీలోకి వచ్చి జాయిన్ అయిన సన్నాసి లత్కూర్, నువ్వు మాధినేత జీవితం గురించి మాట్లాడుతున్నావా? మళ్ళీ మాధినేత బతికెంత స్థాయి ఎంత అన్నావు? నువ్వెంత నీ ఏదో లత్కూర్ బతికెంత? ఒక పార్టీలో స్టాండ్ తీసుకుని నిలబడే సత్తా లేని దద్దమ్మవి, ఒక పార్టీలో తిన్నగా నిలబడటం రాని సన్నాసివి నువ్వు మాధినేత గురించి మాట్లాడుతున్నావా? ఇంకొకసారి మాధినేత గురించి మాట్లాడితే కబడ్దార్ బిడ్డ, నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తెలిసి తెలియని తిరం తొక్కు తింగర మాటలు మాట్లాడమాక. 38 కేసులు మీ అధినేత గుత్త కింద ఉన్నాయి, దానికి సమాధానం చెప్పు. నాకు కాదు, కేంద్రానికి సమాధానం చెప్పు, సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పండి. శుక్రవారం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు కదా, ఆ కోర్టులకు సమాధానం చెప్పండి. అంతేగాని పనికి మళ్ళీ మాట్లాడితే మాట్లాడమాకనే మీడియా ముందుకు వచ్చి. ఇంకో మాట ఏదన్నా, ఎక్కడో 2,000 కోట్లు దొరికినాయి, అది తెలుగుదేశం పార్టీ, దానికోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, స్పందించాలి, స్పందించట్లేదు అంటున్నావు. నువ్వేం చేస్తావు? గొల్లు దొట్టుకుని కూర్చుంటావా? అధికారంలో ఉన్నారు కదా, గెలిచారు కదా, పట్టుకోండి. ఆ 2,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి లాకప్ లేసి నాలుగు తన్నండి అండి, ఆడే చెప్తాడు, నిజాలు బయట ఆడతాయి. అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు, అలాంటిది అతను స్పందించాలి చేయాలండి. ఆల్రెడీ అతను స్పందించాడు, మాట్లాడారు, దానికోసం అది కూడా తెలుసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. తెలిసి తెలియకుండా అయితే తింగర మాట్లాడితే మరొకసారి మాట్లాడొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను, అదేవిధంగా తెలియజేస్తున్నాను. నువ్వేదైనా అనుకో, నెక్స్ట్ నువ్వు ఇంకొకసారి మీడియా ముందు పనికి మాలిన మాటలు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు బిడ్డ ప్రసన్న కుమార్, కబర్దార్. ఏ వ్యక్తి అయినా సరే మీరు పార్టీ పరంగా విమర్శించగలిగితే విమర్శించండి, వ్యక్తిగత జీవితాల కోసం కాదు, పార్టీ పరంగా విమర్శించడం రాని పనికి మాలిన ఎదవలారా? వ్యక్తిగత జీవితాలతో పని ఉందరా మీకు? మీరు మీ ఎదవ లత్కూర్నాయాల. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కేసులు అయితే లేవు, మీకులాగా పనికి మాలిన పనులేమి పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. అతను నిజాయితీ పరుడు, నిజాయితీగానే ఉన్నాడు. నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ధైర్యంగా చెప్తున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.